మన దేశం యొక్క పేరు ఇండియా కాస్త భారత్గా మారనుందా ఈ మధ్య జోరుగా వినిపిస్తున్న వార్తలు మన దేశం యొక్క పేరు మారనున్నట్టు ఈ మధ్య ప్రచారం సాగుతుంది అలాగే పేరు మార్చుకున్న ప్రపంచ దేశాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం ఇండియా కాస్త భారత్గా మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది మన పొరుగున ఉన్న శ్రీలంక మయన్మార్తో పాటు తోటి ఆసియా దేశాలైన ఇరాన్ థాయిలాండ్ కాంబోడియా సహా ఇప్పటి వరకు ఏ ఏ దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయో ఈ విడుదల తెలుసుకుందాం జై టీ ట్వంటీ సదస్సు కోసం రాష్ట్రపతి పేరుట విడుదలైన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ఉండాల్సిన చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడంతో ఈ ప్రచారం ఊపందుకుంది కేంద్రం దేశం పేరు మార్చనుందన్న చర్చ జోరుగా నడుస్తుంది అధికారిక ఆహ్వాన పత్రం మీద ఇండియా బదులుగా భారత్ను రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం పేరు మార్పు అంశంపై అధికారిక విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది విపక్ష కూటమి ఇండియా పేరు పెట్టడం వల్లే మోదీ సర్కారు దేశం పేరు మారుస్తుందని అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతలు ఆరోపిస్తున్నారు మా కూటమి పేరు భారత్ను మారిస్తే ఏం చేస్తారని కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు సామాన్య ప్రజానికం నుంచి కూడా భారత్గా దేశం మార్పు పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది పేర్లు ఏముందని కొందరంటుంటే మరికొందరు మాత్రం పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నారు ఒకవేళ ఇండియా కాస్త భారత్గా మారితే మన దేశం పేర్లు అధికారంగా మారడం ఇది తొలిసారి కానుంది ప్రపంచ దేశాల్లో తమ పేర్లను మార్చుకోవడం ఇదే తొలిసారి కాదు మన పొరుగున ఉన్న శ్రీలంక మయన్మార్తో పాటు చాలా దేశాల్లో రాజకీయ జాతీయ బ్రాండింగ్ కారణాలతో తమ దేశ పేర్లను మార్చుకున్నాయి అలాంటి దేశాలేంటో ఈ వీడియోలు తెలుసుకుందాం టర్కీ కంట్రీ ఆ దేశ అధ్యక్షుడు రెసిపీ తపై ఎరడోగాయ్ తమ దేశం పేరును టర్కీ నుంచి తుర్కియాగా మారుస్తున్నట్టు ప్రకటించారు అంతర్జాతీయంగా తమ దేశం ఘనమైన సంస్కృతిని విలువలు నాగరికతను మరింతగా ప్రతిబింబించేందుకు టర్కీ పేరును తుర్కీ మారుస్తున్నట్టు తెలిపాడు టర్కీ పేరుట పక్షి పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే చెక్ రిపబ్లిక్ కంట్రీ రెండు వేల పదహారు ఏప్రిల్లో చెక్ రిపబ్లిక్ కంట్రీ తన పేరును చెకియాగా మార్చుకుంది సింపుల్గా ఉండడం క్రీడా వేదికల్లో దేశాన్ని తేలిక గుర్తించడం కోసం అంతర్జాతీయంగా మెరుగైన మార్కెటింగ్ కోసం చెక్ రిపబ్లిక్ను కాస్త చెకియాగా పేరు మార్చుకుంది స్వాజిలాండ్ కంట్రీ ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ తన స్థానిక వారసత్వానికి అద్దం పట్టేలా ఎస్వటీనిగా పేరుగా మార్చుకుంది ఎస్వటీ అంటే స్వాజిల గడ్డ ది ల్యాండ్ ఆఫ్ స్పాజిస్ అనే అర్థం స్వాజిలాండ్ పేరు స్విట్జర్లాండ్ పోలి ఉండడంతో కొంత గందరగోళం ఉండేది దీంతో తమ దేశ భాష పదమైన ఎస్వటీగా స్వాజిలాండ్ పేరు మార్చేశారు హాలండ్ కంట్రీ రెండు వేల ఇరవై జనవరిలో హాలాండ్ కాస్త ది నెదర్లాండ్గా మారింది ప్రపంచ ప్రయోజనాల కోసం హాలాను నెదర్లాండ్గా మార్చారు పేరు మార్చుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపును మరింతగా పెంచుకోవాలన్నదే ఈ దేశ ఉద్దేశం మిసిడోనియా నాటంలో చేరడం కోసం గ్రీస్లో మిసిడోనియా అనే ప్రాంతం ఉండడం దానికి భిన్నంగా ఉండేలా మిసిడోనియా దేశం రెండు వేల పంతొమ్మిది జనవరిలో తన పేరును రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మిసిడోనియా పేరు మార్చుకుంది ఐర్లాండ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఐర్లాండ్ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసింది అప్పటి నుంచి అది గణతంత్ర దేశంగా మారడంతో దేశం పేరును ఐర్లాండ్గా మార్చారంట శ్రీలంక పోర్చుగీస్ మరియు బ్రిటిష్ పాలనలో శ్రీలంకను సీలోన్గా పిలిచేవారు దీంతో వలసవాసులను పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో తమ స్వతంత్ర దేశమును బలంగా చాటేందుకు సీలోన్ కాస్త పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీలంకగా మార్చుకుంది థాయ్లాండ్ పాత పేరు సియామ్ సియామ్ అనేది సంస్కృత మూలాలున్న పదం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సియా కాస్త థాయిలాండ్గా మారింది పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య మళ్ళీ ఈ సియాం అనే పేరు పిలిచినప్పటికీ తర్వాత అధికారికంగా కింగ్డమ్ ఆఫ్ ద థాయిలాండ్గా మారింది అదే పేరు ఇప్పటికీ కొనసాగుతుంది సంస్కృతంలో శ్యామ్ అంటే నలుపు కాస్త వాడుకలో సియామ్గా మారింది సియామ్ సువర్ణ భూమి అనే అర్థం కూడా వస్తుంది మయన్మార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బర్మా కాస్త మయన్మార్గా మారింది ప్రపంచవ్యాప్తంగా బర్మాన పాత పేరు ఎక్కువగా వాడుకలో ఉన్నప్పటికీ భాషాపరమైన ఖచ్చితత్వం కోసం మయన్మార్ నో పేరును అధికారంగా మార్చుకుంది కాంబోడియా ఈ దేశానికి ఉన్న క్లిష్టమైన చరిత్ర నేపథ్యంలో కాంబోడియా పేరు అనేక సార్లు మారింది క్మెర్ రిపబ్లిక్ డెమోక్రటిక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కాంబోడియా కింగ్డమ్ ఆఫ్ కాంబోడియాగా ఈ దేశం పేర్లు మారాయి ప్రపంచంలోకి వెళ్ళే అతిపెద్ద దేవాలయమైన ఆంగుకోవారు ఈ దేశంలో ఉన్న సంగతి తెలిసిందే ఇరాన్ పర్షియా ప్రస్తావన భారత చరిత్ర పుస్తకాల్లో అనేక గ్రంథాల్లో కనిపిస్తుంది ఇండో పర్షియన్ వాస్తుశైలి మన దేశంలో బోల్డ్ అన్ని కట్టడాలు ఉన్నాయి పర్షియా పేరును పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇరాన్గా మార్చారు పర్షియా పేరు ఇరాన్గా మార్చడం ఇప్పటికీ ఇరానీయుల్లో చర్చనీయాంశమే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ దేశం పేరు కూడా అనేక సార్లు మారింది కాంగో ఫ్రీ స్టేట్ నుంచి బెల్జియన్ కాంగో కాంగో లియాఫోల్డ్ విల్లే రిపబ్లిక్ ఆఫ్ కాంగో రిపబ్లిక్ ఆఫ్ జైర్గా ఈ దేశం పేర్లు మారాయి చివరకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోగా పేరు మార్చారు